హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియసఖి. ఈరోజు మన వీడియోలో ఉప్పల్లోని శిల్పారామం చూసేద్దాం. ఇది ఉప్పల్ మెట్రో క్యాష్ అండ్ క్యారీకి కొంచెం దగ్గరలో ఉంటుందండి. నాగోల్ మెట్రో స్టేషన్ దిగి కాస్త వాక్ చేస్తే వచ్చేస్తుంది. అంటే 4-5 మినిట్స్ వాక్ చేస్తే చాలు, నాగోల్ మెట్రో స్టేషన్ నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు మనము పార్కింగ్లో ఉన్నామండి. ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి, ఆర్చ్లా ఉంది కదా. లెఫ్ట్ సైడ్ హట్లో నుండి వచ్చాము. లెఫ్ట్ సైడ్ హట్లో నుండి అక్కడ నుండి పార్కింగ్ ఉంది. రైట్ సైడ్ హట్లో లోపలికి వెళ్తే టికెట్ కౌంటర్, అంటే మనం లోపలికి వెళ్ళడానికి వే అన్నమాట. అండ్ ఇక్కడ శిల్పారామం మార్నింగే ఓపెన్ చేయరండి. ఆఫ్టర్నూన్ 2 నుండి ఈవినింగ్ 8-9 వరకు ఉంటుంది. మార్నింగ్ అవర్స్ అయితే ఓపెన్ చేయరు. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇది లోపలికి ఎంటర్ అయ్యాక చూస్తున్నారు కదా, అటు సైడ్ అంతా పార్కింగ్ ఉందన్నమాట. ముందుకి అండి, ఇది లోపలికి ఎంటర్ అయ్యేవే. పక్కనే టికెట్ కౌంటర్ ఉంది. అడల్ట్స్కి 20 రూపీస్ అండి టికెట్, చిల్డ్రన్కి 10 రూపీస్, అండ్ వెహికల్కి పార్కింగ్కి 10 రూపీస్. అండ్ ఇంకా కెమెరాకి ఫోటోషూట్ అలా చేస్తుంటారు కదా, వాటికి సపరేట్ ఉంది. మామూలు మనం మొబైల్తో షూట్ చేసుకుంటే దానికి ఏం ఛార్జ్ లేదు, బట్ కెమెరాతో తీస్తే మాత్రం దానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఆఫీస్ ఉందండి, లెఫ్ట్ సైడ్లో క్యాంటీన్లా ఉంది. అంటే ఇక్కడ స్నాక్స్ టీ అలా దొరుకుతున్నాయి. అండ్ కాస్త ముందుకెళ్తే పిల్లల ప్లే ఏరియా ఉంది. అండ్ దాని పక్కనే మీకు స్టార్టింగ్లో నేను పెట్టాను కదా, వాటర్ ఫాల్స్లా ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారు, బాగుంది అది. మధ్యలో అంతా లాన్లా ఉంది. ఇది క్యాంటీన్ ఏరియా ఇప్పుడు చూస్తుంది. ఇలా చిన్న చిన్న హట్స్ కూర్చొని తినడానికి అలా అరేంజ్ చేశారు. ఇప్పుడు ప్లే ఏరియాలో ఉన్నామండి. ఇది కెఫెటేరియా పక్కకే ఉంది. దీని పక్కనే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడే కాకుండా వెనక సైడ్ కూడా ప్లే ఏరియా ఉందండి పిల్లలకి. ఇక్కడ జస్ట్ స్లైడ్ మాత్రమే ఉంది, అక్కడ స్వింగ్స్ ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. ఇంకా ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే అందరూ చూస్తున్నారు కదా, సెల్ఫీస్ వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇంకా ఇది నైట్ అయితే లైటింగ్ పెడుతున్నారండి, అప్పుడు కూడా చాలా బాగుంది చూడడానికి. వాటర్ సౌండ్ కూడా రియల్గా మనం వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్తే ఎలా వస్తుందో సౌండ్ అలాగే ఉంది. ఇంకా ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే చూస్తున్నారు కదా, మొత్తం గ్రాస్తో గార్డెన్ ఏరియా, లాన్ చాలా బాగుంది. ఏదో డ్యాన్స్ షో జరుగుతుందండి. అంటే నేను కాసేపే ఉండి చూశాను. చాలా హ్యూజ్ స్టేజ్ బాగుంది అక్కడ కూడా, అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవి అవుతూ ఉంటాయి కదా శిల్పారామంలో.
అలా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా బాగా టైం పాస్ చేస్తారండి. అండ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా ఫేవరెట్. ఏంటి లేడీస్కి ఇష్టమైన షాపింగ్ కూడా బాగానే ఉంది. మనకి ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే స్టేజ్ ఉందండి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు పిల్లలు. దానికి రైట్ సైడ్లో అన్ని స్టాల్స్ ఉన్నాయి, క్లోత్సే కానీ జ్యువెలరీ ఐటమ్స్ అయినా అండ్ కప్స్ అవి బుట్టలు అల్లుతారు కదా. మనకి శిల్పారామం అంటే మెయిన్గా గుర్తొచ్చేది మట్టి పాత్రలు బుట్టలు, అవి కూడా ఉన్నాయి. అండ్ రేట్స్ వచ్చేప్పటికీ రీజనబుల్గానే ఉన్నాయండి, మరీ ఎక్కువగా ఏం లేదు. అలా అని అన్నింటికన్నా తక్కువ రేట్లో ఉన్నాయని మాత్రం చెప్పను. ఓకే, అంటే మీరు వస్తే చూసి తీసుకోవచ్చు అండ్ ఇక్కడ బార్గెన్ కూడా చేయవచ్చు. ఇప్పుడు చూస్తుంది స్టేజ్ అండి, డ్యాన్స్ షో జరుగుతుంది. ఈ వే నుండి వచ్చాము. అక్కడ ఇప్పుడు కనిపిస్తుందండి స్టాల్స్ అండి, షాపింగ్వి. ఇవన్నీ బంతి చెట్లు, పూలు పూసినప్పుడు మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. చూసారుగా స్టేజ్ ఎంత పెద్దగా ఉందో. ఈ స్టేజ్కి బ్యాక్ సైడ్లో ప్లే ఏరియా ఉందండి ఇంకొకటి పిల్లలది. పిల్లలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇంకా ఈ స్టేజ్కి బ్యాక్ సైడ్ ప్లే ఏరియా ఉందండి, స్వింగ్స్ అవి ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో అన్ని స్టాల్స్ ఉన్నాయి, అక్కడే మనకి క్లోత్స్ బీడ్స్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ ఇంకొక ప్లే ఏరియా ఉందన్నాను కదండి, ఇక్కడే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలానే ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్లో స్టాల్స్ ఉన్నాయి, అంటే కొన్ని ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేశారండి. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది, నీట్గా చూస్తున్నారు కదా. కొన్ని స్టాల్స్ మాత్రం ఓపెన్ చేయలేదు, ఇంకా అందులో ఎవరు పెట్టినట్టున్నారు. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్. అండ్ హ్యాండ్లూమ్ బెడ్ షీట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. ఒక స్టాల్లో కిడ్స్ డ్రెస్సెస్ అంటే ఓన్లీ గర్ల్స్వి చాలా బాగున్నాయి, నేను కూడా 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. అంటే తక్కువ రేట్లో మంచి క్వాలిటీలో వచ్చాయి డ్రెస్సెస్. దాని జైపూరీ శారీస్ అవి ఉన్నాయి. అండ్ ఇక్కడ పక్కనే బీట్స్ షాప్ కూడా ఉంది చూడండి, ఇక్కడ బీట్స్ కలెక్షన్ బాగుందండి. అండ్ ఇవి బాస్కెట్స్ అవి. ఇవి బ్యాగ్స్ది, ఓన్లీ బ్యాగ్సే ఉన్నాయి ఈ స్టాల్లో మొత్తం. బ్యాంగిల్స్ ఇవి, ఇందులో అన్నీ శాండిల్వి ఉన్నాయండి, ఫోటో ఫ్రేమ్సే కానీ దండలే కానీ అన్నీ. ఇది టాప్స్ అండ్ జైపూరి కాటన్ అలా ఆ క్లోత్స్ ఉన్నాయి ఇందులో అన్ని. చ
చూస్తున్నారు కదా వాళ్ళు చెప్పే రేట్కే కాకుండా మనం బార్గెన్ కూడా చేయొచ్చండి. తగ్గించిస్తున్నారు ఓకే అంటే వెళ్తే పిల్లలు టైం పాస్ చేస్తారు అలాగే షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.